హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మంధని పట్టణంలోని దేవాలయ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీలు శైలజ రామారయ్య హనుమంతరావులు అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంధని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశాల మేరకు పట్టణంలోని మహాలక్ష్మి గౌతమ మహేశ్వర స్వామి దేవాలయం, గోదావరి తీరం, రావుల చెరువు పరిసరాలను అధికారులు సందర్శించారు. 2022 రానున్న గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేయాల్సిన ఉన్నందున ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మందని పట్టణం దేవాలయాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా ఉందని, ఇలాంటి చారిత్రక ప్రదేశంలో కళాభవన్ లాంటి ఒక హాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దాని కొరకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్ను శైలజ రామయ్య ఆదేశించారు. కాళేశ్వరం, మందని, రామగిరి ప్రాంతాలను కలిపి ఒక టూరిజం హబ్గా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. అలాగే రామగిరి కిల్లాను టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కావలసిన మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో దేవి శరణవరాత్రి కరపత్రాలను దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు శైలజ రామయ్య ఆవిష్కరించారు. పెట్టి ఇక్కడ పెట్టచ్చు, గౌతమేశ్వర గుడి, ఈ గుడి, గీత లక్ష్మీ నారాయణ గుడి అన్ని పెట్టి చేయచ్చు. ఒక సింగిల్ సౌండ్ లైట్ షో కూడా మేము ఏ రకంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఎక్కువ మంది భక్తుల్ని ఎట్లా తీసుకురావాలి అని కాళేశ్వరంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కొన్ని విషయాలు అక్కడ డిస్కషన్ అయ్యింది. ఇందులో ఒకటి చెత్త రద్దీ, ముఖ్యంగా పాత బట్టలు చాలామంది అక్కడ విడుస్తారు, ఆ బట్టల్ని ఏ రకంగా తీయాలి, తర్వాత గోదావరి నీళ్ళని ఏ రకంగా శుభ్రం చేయాలి అని, తర్వాత కావాల్సినటువంటి వసతుల్లో ముఖ్యంగా టాయిలెట్స్, తర్వాత షవర్ చేయడానికి మహిళలకి, మగవాళ్ళకి కూడా అక్కడ ఘాట్ దగ్గర వసతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది కాళేశ్వరానికి, ఎందుకంటే చాలా ప్రసిద్ధమైన శివక్షేత్రము కాబట్టి వాటికి కూడా ఒక ప్రణాళిక అనేది తయారు చేయాలని ఈరోజు మాతో పాటు టూరిజం డిపార్ట్మెంటు, అదేవిధంగా కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ని కూడా మేము తీసుకురావడం జరిగింది. మరియు ఇక్కడ మంతిని గ్రామంలో కూడా చాలా పురాతనమైనటువంటి గ్రామము, అగ్రహారము, ఇందులో ముఖ్యంగా ఉట్టి మన కాకతీయ కాలం నుంచి కాదు ఈ గుడిలు, ఇన్ఫ్యాక్ట్ చాలా గుడిల్లో ఆర్కియలాజికల్ డిస్కవరీ చేస్తే బౌద్ధ కాలము, జైన కాలం విగ్రహాలు కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి చాలా పురాతనమైనటువంటి క్షేత్రం ఈ మంత్రకూట క్షేత్రం. కాబట్టి ఇక్కడ కూడా ఇంత ప్రసిద్ధంగా ఉన్నటువంటి క్షేత్రానికి డెవలప్మెంట్ అయితే చాలా తక్కువ, కాబట్టి నార్మల్ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి కూడా మంత్రి గారి ఆదేశాల ప్రకారం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకసారి విజిట్ చేయమని. కాబట్టి విజిట్ చేసి ఇక్కడ కూడా అందరితో సమావేశం అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అర్చకులు, గుడి అధికారులు అందరితో డిస్కషన్ చేసి ఇక్కడ కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఈ స్థలాన్ని, ఈ గుడిల్ని పూర్తి స్థాయిలో ఒక వైభవానికి తీసుకొచ్చి భక్తులు ఇక్కడ పూర్తిగా ఎక్కువ మంది వచ్చేటట్టు, భవిష్యత్తులో వచ్చే 10-20 కూడా మేము